మరి మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూసిన ఖుషి మూవీ అయితే ఈరోజు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే ఎలా ఉంది, మూవీ అయితే బాగుందా లేదా, కనీసం మూవీని ఒకసారి చూడొచ్చా లేదా అని చెప్పేసి మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. మరి మూవీ అయితే ఎలా ఉందని చెప్పేసి మీకైతే తెలియాలంటే కొత్త మన ఛానల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీ గురించి సంబంధించిన ఎలాంటి కంటెంట్ అయినా వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో ఖచ్చితంగా అయితే పెట్టుకోండి. మరి డైరెక్టర్ శివ నిర్వాణ గురించి మాట్లాడుకున్నట్టయితే తన లవ్ స్టోరీస్ అయితే ఎంత బాధిస్తాడు అని చెప్పేసి మనం అయితే మొత్తం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ జనరేషన్స్ కి అయితే మ్యాచ్ పర్ఫెక్ట్ గా అయితే కథన అయితే రాసుకుంటాడు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. కొన్ని మూవీస్ అయితే ఫెయిల్ అవ్వచ్చు కానీ సో తను తీసిన మూవీస్ లో అయితే నాకైతే చాలా ఇష్టమైన మూవీస్ అయితే మజిలి కానీ నిన్ను కోరు కానీ ఈ జనరేషన్ కి సింగ్ అయ్యే మూవీస్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీస్ అయితే ఆ నమ్మకంతో అయితే నేనైతే ఖుషి మూవీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ మూవీ స్టోరీ గురించి మనం అయితే మాట్లాడుకున్నట్టయితే ఈ సొసైటీలో ఉండే కాన్సెప్ట్ గురించి అయితే తీయడం అయితే జరిగింది. సో లవ్ చేసుకున్న వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు అవుతే మాత్రం అయితే ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోకుండా వాళ్ళు మాత్రం అయితే బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి, సో వాళ్ళ మధ్యలో వచ్చే గొడవల గురించి అయితే ఈ మూవీని అయితే క్లియర్ గా అయితే తీయడం అయితే జరిగింది. మరి ఆ తర్వాత వచ్చే అయితే గొడవలు కామెడీ సీన్స్ ఇవన్నీ మీకు చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్ గా అయితే మీరైతే మూవీకి అయితే వెళ్ళిపోండి, హ్యాపీగా అయితే నవ్వుకుంటారు అన్నమాట. నాకైతే ఈ మూవీలో నచ్చిన సీన్స్ అయితే చాలా చాలా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. లవ్ లో ఉన్న వాళ్ళు కానీ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక మేమైతే ఇలా ఉండాలనుకున్న వాళ్ళకైతే ఈ మూవీలో వచ్చే సీన్స్ అయితే చాలా చాలా కనెక్ట్ అయితే అవుతాయని చెప్పేసి మనం అయితే క్లియర్ గా అయితే మాట్లాడుకోవచ్చు. ఈ మూవీలో బాగా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం అయితే ఈ మూవీలో వచ్చే సాంగ్స్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఈ మూవీకి ఏదైనా బాగా ప్లస్ పాయింట్ ఉందంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే నేనైతే చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే సాంగ్స్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్స్ కూడా అయితే బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. పెళ్లి అయిన తర్వాత వచ్చే కామెడీ సీన్స్ మాత్రం అయితే చాలా చాలా నవ్వుస్తుంది మనకైతే. ఫ్యామిలీతో అయితే డెఫినెట్ గా అయితే మీరైతే చూడాలనుకుంటే అయితే ఇప్పుడైతే వెళ్ళి అయితే హ్యాపీగా అయితే చూసుకోండి, ఎందుకంటే మూవీ అయితే చాలా చాలా బాగుంది. మరి కొత్త చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ ఈ మూవీని అయితే ఎంతమంది చూసారో, ఎంతమందికి నచ్చిందో లేదో కూడా అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ ఆఫ్ అయితే అంతగా అయితే నచ్చలేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం అయితే వచ్చే కామెడీ టైమింగ్ కానీ కామెడీ సీన్స్ కానీ సాంగ్స్ అయితే నాకైతే చాలా చాలా నచ్చాయి. నేనైతే ఫస్ట్ అయితే మూవీకి వెళ్ళడానికి కారణం ఏదైనా ఉందంటే మాత్రం అయితే సాంగ్స్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి అయితే కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంతగారి యాక్టింగ్ గురించి అయితే కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. పర్ఫెక్ట్ గా అయితే ఇద్దరు అయితే సింగ్ అయ్యారు, యాక్టింగ్ కూడా అయితే బాగా చేశారు. వినల కిషోర్ కామెడీ టైమింగ్ కానీ అంతేకాకుండా అయితే రాహుల్ రామకృష్ణ గారిది విజయ్ దేవరకొండ గారిది కామెడీ టైమింగ్ కానీ అయితే అదిరిపోయిందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఇద్దరు కాంబినేషన్ అయితే మనం అయితే ఆల్రెడీ చూసాం కాబట్టి అక్కడక్కడ గీత గోవిందం చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మరి నిజంగానే మూవీ అంత బాగుందా అంటే అసలు మూవీలో ఇంత కూడా మైనస్ పాయింట్ లేదా అంటే మూవీలో మనకైతే మైనస్ పాయింట్స్ అంటే చాలానే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మూవీ చూసినంతసేపు అయితే ముందేం జరుగుతుందో మనకైతే ముందే తెలిసిపోతుంది. సో మనమైతే ఇలాంటి స్టోరీస్ అయితే చాలా చూసాం కాబట్టి నాకైతే లవ్ స్టోరీస్ ఇలాంటి లవ్ స్టోరీస్ వచ్చినా అంటే చాలా ఇష్టం నాకైతే లవ్ స్టోరీస్ కాబట్టి చెప్తున్నాను. మూవీని చూసినంతసేపు అయితే ముందేం జరుగుతుందో మనకైతే ముందే తెలిసిపోతుంది అనమాట. మనమైతే ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ అయితే చాలానే చూసాం కానీ సో ఈ స్టోరీ కూడా అయితే నాకైతే బాగానే నచ్చింది. చూసిన దాంట్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎలా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి మనమైతే చాలా మూవీ చూసాం కానీ ఈ కైండ్ ఆఫ్ మూవీలో అయితే చూడలేం. నాకైతే మూవీ అయితే నచ్చింది. మీలో కూడా అయితే మూవీని చూసిన వాళ్ళకైతే ఎంతమందికి నచ్చిందో లేదో ఖచ్చితంగా అయితే కొత్త చూసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా, చేసుకోవాలనుకుంటే ఇలాంటి కష్టాలే ఉంటాయి. సో ముందే చెప్తున్నాను. మరి చూసాక కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎంజాయ్ పండగ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. కొత్త మన ఛానల్ కి చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకుని మనకైతే ఛానల్ కి అయితే సపోర్ట్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.